ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న మిత్రుడు జర్నలిస్ట్ క్రాంతి గారు, నాతో పాటు అతిథులుగా వచ్చి ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన బాబ్జీ గారు, వెంకటేశ్వర్లు గారు, చింతల యాదగిరి గారు, గోనారెడ్డి గారు, బాణశ్రీ గారు, మహేందర్ గారు, ఇప్పటి వరకు మనందరినీ తన మాటలతో తన ఆత్మీయ పలుకులతో పులకరింపజేసిన ఈనాటి కథానాయకుడు మనందరి పెద్దన్న ఢిల్లి యాదన్న, పేరు పేరున వందనాలు తెలియజేస్తూ వేదిక ముందు కూడా చాలామంది నాకు బాగా దగ్గరగా తెలిసిన మిత్రులు ఉన్నారు. మిత్రులందరికీ, పెద్దలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈ సభా కార్యక్రమం సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమం. ఆయన సాహిత్య జీవిగా ఒక 40 ఏళ్ళు చేసిన వ్యవసాయం, సాహిత్య వ్యవసాయం. ఈ సాహిత్య వ్యవసాయానికి అప్పుడప్పుడు కొన్ని గుర్తింపులు కూడా అవసరం. ఈ గుర్తింపులు రాజ్యం ఇచ్చే గుర్తింపులు అయితే అవసరం ఉండకపోవచ్చు, కానీ కింది వర్గాల నుంచి, ప్రజల నుంచి వచ్చిన వారు కొందరు గుర్తించి ఆ గుర్తింపులు ఇవ్వటం వలన రాస్తున్న రచనకి, వాక్యానికి, రాసే వస్తువుకి కాస్త నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంలో భాగంగా ఢిల్లి యాదన్న నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. తెలుసు అంటే నేరుగా తెలియదు. 1999 మే 25వ తారీఖు నాడు ఢిల్లీ లలిత కిడ్నాప్ అయింది. మే 25న కిడ్నాప్ అయితే ఆ రోజే చంపేశారు. మే 27వ తారీఖున ఆమె శరీర శకలాలని బావులలో, కుంటలలో ఆ మాంస ముద్దల్ని ఏరుకొని వచ్చి గాంధీ హాస్పిటల్లో వాటిని పోస్ట్ మార్టం చేయించారు. అప్పుడు అప్పటికే నాకు కవిత్వం చదవటం అలవాటు. నేను ఆయన పుస్తకాలు మొత్తం తిరిగేస్తే ఆయన మొదటి కవిత 1996 నుంచి మొదలై 99లో ఏం రాశాడు అని చూశాను నేను ఆ సందర్భంలో. బహుశా అప్పుడు ఢిల్లీ లలిత మీద రాసుకుంటాడు, అయితే నాకు ట్రేస్ అవుట్ కాలేదు అందులో. అయితే కవిత్వం చదవటం అలవాటు కనుక ఢిల్లి యాదయ్య, ఢిల్లి లలిత, ఢిల్లి లలిత నాకు బాగా తెలుసు. లలితక్క నేను కలిసి 1998లో తెలంగాణ జనసభ ఏర్పడిన తర్వాత ఆ జనసభకి అనుబంధంగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెడితే దానికి నేను కన్వీనర్ను, తెలంగాణ కళా సమితి పెడితే ఆమె తెలంగాణ కళా సమితికి కోకరిగాను. కనుక మేమిద్దరం, నేను ఉపన్యాసం ఇవ్వాలి, ఆమె పాట పాడాలి, అట్లా ఒక 2 సంవత్సరాలు తిరిగాం మేము కలిసి. ఆ తిరుగుతున్న సందర్భంలో ఆమె పాట ఇష్టం, ఆమె అమరత్వం అయిపోయినప్పుడు మేమందరం దుఃఖితులమయ్యాం. ఆ క్రమంలో కవిత్వం చదువుతూ ఉన్నా గనక ఈ ఢిల్లి యాదన్నకి, ఢిల్లి లలితక్కకి ఏమైనా బంధుత్వం ఉన్నదా అనే ఒక ప్రశ్న నాలో మొదలైంది. మొదలైన తర్వాత కొద్ది రోజులకే నేను పీజీ కంప్లీట్ చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళాను. రీసెర్చ్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళాను. సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత నేను ఎంపిక చేసుకున్న అంశం రీసెర్చ్లో ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం. ఈ ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం అనే టాపిక్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంతకుముందే గోనారెడ్డి గారు చెప్పారు కదా, విశ్వవిద్యాలయాలంటే అగ్రహారాలు. ఈనాటికి అగ్రహారాలే, అయితే అక్కడక్కడ కొద్ది అగ్రహారాలని కాస్త ద్రవింపజేస్తున్న సందర్భాలు ఉంటే, ద్రవింపజేసే స్థితి నుంచి మరింతగా ఘనీభవించే స్థితిలోకి కేంద్ర ప్రభుత్వం వాటిని మార్చబోతున్నది. ఈ అగ్రహారంలోకి ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం అనే టాపిక్తో నేను వెళ్ళటం అనేది సాహసమే ఆ రోజులు.
ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ బాగా చేశావు, టాపిక్ మార్చుకుంటావా అని అడిగారు మన బోర్డు. నేను అన్నాను, నేను ఈ విషయం మీద చేద్దామని వచ్చాను సార్, మీరు అవకాశం ఇస్తే. ఒకవేళ మీరు అవకాశం ఇవ్వలేకపోతే నేను చేయకపోవచ్చు సార్ అన్నాను. అంటే దాని అర్థం నేను టాపిక్ను మార్చుకోను అని. సరే, ఏదో విధంగా నాకు సీట్ ఇచ్చారు. నేను అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా విస్తృతంగా ఆనాటి కవిత్వాన్ని చదివితే వెళ్ళి యాదన్న కవిత్వం కొన్ని ఒక 5-6 కవితల్ని నా రీసెర్చ్ వర్క్లో భాగంగా నేను చదివాను, కోట్ చేశాను, రాసుకున్నాను. 2021 సంగతి చెప్తుంది. అప్పటికి నేను ఆయన నేరుగా కలవలేదు. 2024లో నేను జాబ్లో చేరా రీసెర్చ్ అయిపోయిన తర్వాత. 2004లో నేను జాబ్లో చేరా. 2004లో జాబ్లో చేరిన తర్వాత ఇక మేము టీచింగ్లో ఉన్నాను కనుక ఆయన ఇప్పటికే చెప్పాడు కదా, కమిటెడ్ టీచర్. నాకు కమిటెడ్ టీచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నాకు కమిటెడ్గా పాఠం చెప్పిన టీచర్ ఉన్నారు కనుకనే నేను ఇంత దూరం వచ్చాను. నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను మా టీచర్లను. మన జీవితంలో చాలామంది టీచర్లు ఉంటారు, కానీ కొందరు మనల్ని వెంటాడుతూ ఉంటారు, వాళ్ళని మర్చిపోలేము. ఈ మర్చిపోలేనటువంటి టీచర్లలో స్కూల్ లెవెల్లో ఎస్ఎం రాజదారా నుండి ఆయన ఖమ్మం సోషల్ స్టడీ చెప్పేవాడు, వెంకటేశ్వర గారికి తెలిసాయి. ఇబ్రహీంపట్నంలో పనిచేసి రిటైర్డ్ అయ్యా ఎస్ఎం రాజుగారు, నాసా రాజు అంటారు ఆయన. ఆ ఎస్ఎం రాజుగారు పాఠం చెప్తే క్లాస్ రూమ్లో సోషల్ స్టడీ చెప్పేవాడు. 9th క్లాస్లో మాకు వచ్చాడు. ఒక్కరోజు కూడా పుస్తకం చూసి పాఠం చెప్పలేదు, కానీ పుస్తకంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన కంటతో చెప్పాడు. ఆయన చూసే టీచర్ అంటే ఇలా ఉండాలి, నేను భవిష్యత్తులో టీచర్ అయితే ఈనమైన టీచర్ కావాలని అనుకునేవాడు. ఆ తర్వాత ఇంటర్ పెట్టుకోయా అన్న ఇంతకుముందు చెప్పాడు కదా, గురుకులం. నేను చదువుకున్నది గురుకులం, సాంఘిక సంక్షేమ గురుకులం, ఎస్సీ గురుకులం. ఈ ఎస్సీ గురుకులంలో మొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను. ఎస్ఆర్ శంకరన్న గారి ఆలోచనతో వచ్చిన ఆ గురుకులమే లేకపోతే ఆయన గొర్రెలు రాస్తూ అక్షరాలతో అక్షరాన్ని తన మునివేళ్లతో ముద్దాడాడు. నేను పశువులను రాస్తూ అక్షరాలను నా మునివేళ్లతో ముద్దాడాను. నాకు గురుకులం లేకపోతే నేను లేను. కనుక మా ఇద్దరి సంబంధం ఏమిటంటే ఆయన గొర్రెల కాపరి, నేను పశువుల కాపరి. ఆయన గొర్రె కాస్తూ పాట పాడతాడు, నేను పశువుల కాస్తూ పాట పాడతాను. ఇంత మాత్రమే కాదు, ఆయనకు నాకున్న సంబంధం పేరు సంబంధం కూడా ఉన్నది. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. 1940లో మా తాతకి ఇచ్చిన భూమి నైజాం గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలు ఒక పెద్ద గుట్ట ఉంటుంది, 2 ఎకరాలే సాగు ఉంటుంది, పట్ట మాత్రం 5 ఎకరాలు ఉంటుంది. ఈ గుట్ట మీదకి మా ఊళ్ళో ఉన్న గొర్రెలందరూ గొర్రెలు మేపుకోవడానికి వస్తారు. నేను పశువుల పిల్లగాన్ని, వాళ్ళు గొర్రె కాపరు. వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళ లోపుగా ఉన్నవాడిని నేను ఉంటాను. వారితో నాకు స్నేహ సంబంధం, వారితో నాకు పేరు సంబంధం. వాళ్ళు పాము పెండుతారు, వాళ్ళు వర్షం వస్తే వాళ్ళ దగ్గర గొంగలు ఉంటుంది, నా దగ్గర ఏమి ఉండదు. గొంగలి కప్పి నన్ను అదివి పట్టుకుంటారు, వాళ్ళ గుండెల్లో దాచుకుంటారు. నాకు తినడానికి తిండి ఉండదు, వాళ్ళు కాస్త సర్ది కట్టుకొని వస్తారు, ఆ సర్దిలో నుంచి నాకు కాస్త సర్ది పెడతారు. ఆ సంబంధం ఉన్నది. ఇంత మాత్రమే కాదు, మా తాతలు మా ముత్తాతలు ఈ గొర్రెలు గొర్రెలు గాయడానికి కోతలు ఉన్నప్పుడు నీళ్ళని నిల్వ చేసుకునే ఆ క్రమంలో నీటి తిత్తులను తయారు చేసినటువంటి వాళ్ళు మా మాదయ్య మా తాత ఉంటారు. ఈ గొర్రెలకు చెప్పులు ఉట్టించిన వాళ్ళు మా తాత. కనుక ఇక్కడ మాకు ఒక సంబంధం ఉన్నది, పేరు సంబంధం. ఇట్లా చరిత్రలోకి పోతే ఎక్కడో ఒక చోట రక్త సంబంధం కూడా ఏర్పడుతుంది ఈ దేశంలో. ఆయన అన్నాడు కదా, భారతదేశం అన్నాడు కదా, ఈ భారతదేశంలో ఉన్న మనందరికీ రక్త సంబంధం ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ రక్త సంబంధంతో నేను ఈ సభకు వచ్చాను. ఈ రక్త సంబంధంతో విప్లవ్ నన్ను ఇక్కడికి పిలిచాడు. ఈ రక్త సంబంధంతో ఆయన రుణం తెచ్చుకోవాల్సిందే, బాకీ తెచ్చుకోవాల్సిందే, తమ్ముడియా. అయితే ఆయన నన్ను పొగడాడు కనుక నేను ఇప్పుడు పొగిడే పరిస్థితి లేదు. ఆయన నన్ను పొగడకముందే నిన్న 2:30 నుంచి వాళ్ళ 12:00 వరకు నేను ఆయన పుస్తకాలు చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. కోడ
మాట్లాడవలసిందే. సో అట్లా గురుకులంలో మొదటి బ్యాచ్ గా ఉన్న నన్ను ప్రభావితం చేసిన టీచర్ నాసర్ రాస్ గారు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ గురుకులం వచ్చింది, అందులో నేను ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ సంగారెడ్డి దగ్గర అత్తునూరు ఒక మండలం ఉంటుంది, అత్తునూరు మండలంలో మిర్యాలగూడ దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ గారు ఎకనామిక్స్ లెక్చరర్ గా ఆయన జూనియర్ కాలేజ్ లెక్చరర్ వచ్చాడు. ఆయన నన్ను ప్రభావితం చేసిన రెండో టీచర్. యూనివర్సిటీకి వచ్చేసరికి నిజాం కాలేజీలో నన్ను ప్రభావితం చేసిన మూడో టీచర్ గొప్ప ఫిలాసఫర్, ఆయన చనిపోయాడు, కృష్ణారెడ్డి గారు. జి రామరెడ్డి, మనం మీ అందరికీ తెలుసు జి రామరెడ్డి, దూర విద్య కేంద్రం ఉంటుంది. జి రామరెడ్డి గారి తమ్ముడు కొడుకు కృష్ణారెడ్డి. ఆ కృష్ణారెడ్డి గారి ప్రభావం యూనివర్సిటీలో నా మీద ఉన్నది. ఇట్లా ఒక ముగ్గురు టీచర్లు కమిటెడ్ టీచర్. ఆ కమిటెడ్ టీచర్లతో విన్నవాణ్ణి గనక, చూసిన వాణ్ణి గనక, ఇట్లాంటి టీచర్లు ఎక్కడుంటారబ్బా అనే వెతుకులాట నాకు ఉంది. నేను కమిటెడ్ టీచర్ కావాలి ఖచ్చితంగా. నేను క్లాస్ రూమ్ బయటకు వస్తే రాజకీయాలు మాట్లాడతాను, క్లాస్ రూమ్ బయటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతాయి, రెండు తెలుగు రాష్ట్రాలే కదా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉంటాను. నా రాజకీయాన్ని ప్రచారం చేస్తా, మార్క్సిజాన్ని ప్రచారం చేస్తా, విప్లవాన్ని ప్రచారం చేస్తా. నేను రాజకీయాలు చెప్పుకోవడానికి నాకు ఎక్కడ శశిభిషలు అక్కర్లేదు. నేను విప్లవాన్ని నమ్ముకుంటా, విప్లవాన్ని ప్రచారం చేస్తా. కానీ క్లాస్ రూమ్ లోకి పోతే నేను మనుచరిత్ర పాఠం చెప్తా, నేను మహాభారతం పాఠం చెప్తా, నేను నన్నయ్య గురించి చెప్తా, భూమి గురించి చెప్తా. అది నా కమిట్మెంట్. ఇట్లాంటి కమిటెడ్ టీచర్లు ఎక్కడున్నారో మా ముందు తరాలని వెతుకుతే ఆయన కనిపించాడు. ఎక్కడ కనిపించాడు? ఆయన విద్యార్థులు ఎంతో మంది మాకు వస్తూ ఉంటారు యూనివర్సిటీకి, ఇంటర్మీడియట్ లో చదువుకున్న వారు, డిగ్రీలో చదువుకున్న వారు మా దగ్గరకు వచ్చి ఎక్కడ చదువుకున్నారంటే మేము పలానా వెళ్ళి యాదయ్య గారి దగ్గర చదువుకుని వచ్చాము సార్ అని చెప్తారు. ఓహో, కమిటెడ్ టీచర్లు ఉన్నారు ఈ సమాజంలో. అంతేకాకుండా ఒకసారి ఇంటర్మీడియట్ లెక్చరర్లకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక నడుస్తుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో రీసోర్స్ పర్సన్ గా నేను వెళ్ళాను, ఆయన రీసోర్స్ పర్సన్ కు వచ్చాడు. ఆయన పాఠం ఎట్లా చెప్తాడో మొట్టమొదటిసారి నేను అక్కడ కూర్చొని విన్నా. నేను ఆయన తర్వాత ముందు చెప్పాను పాఠం, తర్వాత ముందు చెప్పాను కనుక మొత్తమైన పాఠం ఏ వరకు ఉందామని ఆయన పద్యం పాడతాడు. మీరు ఇప్పుడు విన్నారు కదా, పాటనే పాడాడు. పద్యం పాడటమైనా పాట పాడటమైనా ఏదైనా సరే ఒక విషయాన్ని విద్యార్థికి మెదడులోకి చొప్పించాలంటే కళాత్మకంగా చెప్పాలి. ఆ కళాత్మకంగా ఎలా చెప్పారు, ఎలా చెప్పారో, ఎలా పాఠాన్ని నిర్దేశించాలో చాలా వివరంగా ఆయన పుస్తకాలు రాసండి. నా విషయాలను మేము ముందు ఉంచుతాము. అట్లా కళాత్మకంగా పాఠాన్ని బోధించే శక్తి ఆయనలో ఉంది గనక ఇక తర్వాత రెగ్యులర్గా ఒక 10 సంవత్సరాల నుంచి మేము చాలా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఆయన యూనివర్సిటీకి వస్తూ ఉన్నాడు, ఆయన రాసిన ప్రతిదీ వాట్సాప్లో పెడుతూ ఉంటాడు, చదువుతూ ఉంటాం. ఈ సంబంధం ఇట్లా ఒక 25 సంవత్సరాలుగా ఉంది. ఆ సంబంధంలో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ఇప్పుడు చెప్పుకున్నాడు, ఆయన మార్క్సిస్ట్ అని చెప్పుకున్నాడు. ఈ మార్క్సిజం మా ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ సంబంధాన్ని కలిగి ఈ మార్క్సిజం ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటుంది. ఈ మార్క్సిజం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమానంగా ఉండాలని అనుకుంటుంది. ఎప్పుడో 200 సంవత్సరాల కిందట ఈ దేశంలో ఈ ప్రపంచం మారాలని కోరుకున్న మనిషి, సమానత్వం కావాలని కోరుకున్న మనిషి తన మెదడును ఈ ప్రపంచానికి అంకితం చేశాడు, తన ఆలోచనని ప్రపంచానికి అంకితం చేశాడు. ఆ అంకితం చేసి సమసమాజం నిర్మాణం అవుతుందని కలగన్నాడు. ఆ కళ నిజమైంది. ఆ నిజమైన కళని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం టీచర్స్గా, సామాజిక కార్యకర్తలుగా, పౌరులుగా, పౌర సమాజంగా మన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతల భాగంగా ఆయన కమిటెడ్ టీచర్, కమిటెడ్ రచయిత. కమిటెడ్ టీచర్ అయిన వాళ్ళు కమిటెడ్ రచయితలు అవుతారు. ఈ కమిటెడ్ రచయితలు అంటే ఏమిటి, ఎట్లా ఉంటారు అంటే సమాజం గురించి రాస్తారు, ప్రియురాలు గురించి రాయొచ్చు, అదేం తప్పేం కాదు. ప్రియురాలు గురువేళ్ల గురించి రాయొచ్చు, ప్రియురాలు పెదవుల గురించి రాయొచ్చు, ప్రియురాలు నడక గురించి రాయవచ్చు, తల్లి గురించి రాయొచ్చు, సోదరుల గురించి రాయొచ్చు, ప్రపంచంలో ఎవరి గురించి అయినా రాయొచ్చు. ఎవరి గురించి రాసినా సరే అందులో సామాజిక వస్తువు ఉండాలి. ఆ సామాజిక వస్తువు ఉన్నప్పుడే అది గొప్ప కవిత్వం అవుతుంది. శివసేన రాశాడు కదా, గోధూలి వేల గోరింటాకతో ఎరుపెక్కిన నీ మునివేళ్లను నా పిదాలతో ముద్దాడుగా అన్నాడు. గోధూలి వేల గోరింటాకతో ఎరుపెక్కిన నీ మునివేళ్లను నా పిదాలతో ముద్దాడుగా అన్నాడు. ఇక్కడ ముద్దాడుగా అంటే నీ ప్రేమగా,
గోదావరి ఎరుపు ఉంటుంది, గోరింటాకు ఎరుపు ఉంటుంది, పెదాలు ఎరుపు ఉంటాయి. ఎరుపు అనే సంకేతం తీసుకొని, ప్రతీక తీసుకొని విప్రం గురించి రాశాడు. అక్కడ ఆయన తల్లి గురించి రాశాడు. అమ్మా నన్ను గన్నందుకు విప్రవాభిగొంతనాడు. అమ్మా నన్ను గన్నందు కవిని గన్న తల్లి, కవిని గన్న తల్లి. ఆ తల్లి జన్మం ఎంత గొప్పది. ఈ కవిని గన్న తల్లి ఇక్కడ ఉన్నది. ఆ తల్లి గురించి ఆ శివసాగర్ రాసుకున్నాడు. అమ్మా నన్ను గన్నందుకు విప్లవాభిబంధన. ఆ తల్లి ఎక్కడ గన్నది? పొలాలలో పరియ గింద ఏరుకునే వేలాలందు, పక్షుల నా పాప నడుమ గరికె పూల పాంపు పైన, అమ్మా నన్ను గన్నందుకు విప్లవాభిబంధన. రాలిపడిన పువ్వులకై, గాయపడిన పక్షులకై ప్రాణమివ్వ నేర్పినావు, కొండలలో చెలవేగిన సుడిగాలిని చూపినావు, అమ్మా నన్ను గన్నందుకు విప్లవాభివందన రాసుకున్నాడు. ఇది ఒక సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతతో ఒక స్త్రీ స్త్రీ, ఒక గురజాడ, ఒక శివసాగర్, ఒక గద్దర్, ఒక చెరబండ రాజు, ఒక లెగసీ ఉన్నది నేల మీద, ఒక శుద్ధ హనుమంతు, ఒక బండి యాదగిరి. ఈ లెగసీని కొనసాగించే క్రమాన్ని మొదలు పెట్టాడు ఆయన. ఆ మొదలు పెట్టినప్పుడు నిజానికి ఆయనకునే పాండిత్యం, మీరు ఈ పుస్తకాలు చదివితే, కవితా పుస్తకాలు చదివితే ఎవరికి తీసిపోయే పాండిత్యం ఉన్నది, భాష ఉన్నది. ఆ పాండిత్యంతో పద్యం కూడా రాయగలడు, ఇంకా గొప్ప కవిత్వం రాయగలడు, వేరే వాళ్ళని మెప్పించే కవిత్వం కూడా రాయగలడు. కానీ అట్లా కాకుండా తన వ్యాఖ్యానం ఏమిటో, తన వస్తువు ఏమిటో, తన శిల్పం ఏమిటో, తన రూపకం ఏమిటో చాలా స్పష్టంగా, తన భాష ఏమిటో గుర్తెరిగి కవిత్వం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన క్రమంలో ఇప్పటి వరకు ఆయన 5 కవితా పుస్తకాలను మన ముందుకు తీసుకొచ్చాడు. నేను గొర్రెల్ని కాస్తుంటాను, మీరు ఎప్పుడైనా విన్నారా? నేను గొర్రెల్ని కాస్తుంటానని కవితా శీర్షిక తెలుగు సాహిత్యంలోకి వచ్చిందా? ఈ గొర్రెల కాపరి తన మునివెళ్లతో ఈ తెలుగు సాహిత్యాన్ని తాకుతే మలేమైపోయిన తెలుగు సాహిత్యం ఒక్కసారిగా భావం అయిపోయింది. గొర్రెలు గొర్రెల కాపరి గొర్రె కాకుంటారు అది కవితను చెప్పాడే. మీరు గొర్రె మూడు తీరుస్తూ, ఆ గొర్రె దొంగని కప్పుకుంటూ, ఆ గొర్రెకు సంబంధించి అన్ని అప్పగిస్తూ గొర్రె దాటు అని అంటారు కదా, అవమానిస్తారు కదా అని బాధపడ్డాడు. ఈ అవమానించే సమాజంలోకి అంటరానిదిగా ఉన్న ఒక గొర్రెని తీసుకొచ్చి సాహిత్యంలో నిలబెట్టాడు. నిలబెట్టడమే కాకుండా ఒక పుస్తకానికి పేరు పెట్టాడు. ప్రత్యేకత ఎక్కడ ఉందంటే తన జీవితాన్ని పేరుగా, పుస్తకం పేరుగా మార్చాడు. మేఘ సందేశం విన్నాం మనం, మేఘ సందేశం విన్నాం, అభిజ్ఞాన శాకుంతలం విన్నాం, రకరకాల పుస్తకాల పేర్లు. ఎప్పటి నుంచి 3000 సంవత్సరాల నుంచి రాసిన పుస్తకాల పేర్లనే మనం విన్నాం. కానీ ఎన్నడైనా ఒక గబ్బిలం గుర్రం చేసి ఒక గబ్బిలం పేరు పెట్టినట్లు నేను గొర్రెల్ని కాస్తుంటాను అనే పేరు పెట్టడం దగ్గరనే ఒక ప్రత్యేకమైన శిల్పం ఆయనలో ఉన్నది. మా ఊరు అట్లా లేదు, మా ఊరు అట్లా లేదు, అట్లా లేదు అనేది మరో పుస్తకం. అట్లా లేదు అంటే ఇంకో రూపం ఏమిటో ఆ కవిత్వంలో చెప్పాడు. భోగి వృక్షం మరో పుస్తకం. తర్జుమ తన తండ్రి జీవితం, తన తండ్రి జీవితాన్ని, తండ్రి సరిపోతే తండ్రి జీవితాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చారు. చాలా మంది పెరిగిరాను సరిపోతే రాశారు, తండ్రులు సరిపోతే రాశారు, భార్యలు సరిపోతే రాశారు, ఈ దుఃఖ కావ్యాలను రాశారు. కానీ దుఃఖ కావ్యాలు రాసిన వాళ్ళందరూ పై కులం వాళ్ళే, కింది కులాల వాళ్ళు ఎన్నడి దుఃఖ కావ్యాలని తమ తండ్రుల గురించి, తమ తండ్రుల గురించి రాయలేదు. కానీ యాదన్న తన తండ్రి గురించి తర్జుమ చేశాడు పితృస్మృతి అని. విభాజకం ఇట్లా ఒక 5 పుస్తకాలు రాశాడు. ఈ 5 కవితా పుస్తకాలే కాకుండా ఆయన ఏ రంగంలో పనిచేస్తున్నాడో ఆ రంగం పట్ల తనకున్న నిబద్ధతని ఈ సమాజం ముందు ఉంచడానికి, తను ఏ మాట్లాడదలుచుకున్నాడో, ఏ సంభాషించదలుచుకున్నాడో, ఏ వాదన చేయదలుచుకున్నాడో ఒక 2 పుస్తకాలని పిల్లలకి ఏం కావాలి, విద్య మీద రాసిన పుస్తకం. ఇవాళ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా బోధించాలి అది 1 పుస్తకం. 2 చదువు కళ, చదువుల కళ అనేది 2 పుస్తకం. 3 పుస్తకం రెక్కల మనిషి అని ఒక మనిషి జీవితాన్ని రాశాడు, ఒక డ్రైవర్ జీవితాన్ని. ఈ డ్రైవర్ సాధారణమైన డ్రైవర్, జీవిత చరిత్రలో గాంధీ చరిత్రలు వచ్చాయి, సర్దార్ పటేల్ చరిత్రలు వచ్చాయి, ఇందిరాగాంధీ చరిత్ర వచ్చింది, రాజీవ్ గాంధీ చరిత్ర వచ్చింది, నెహ్రూ చరిత్ర వచ్చింది.
కానీ ఒక డ్రైవర్ చరిత్ర ఎప్పుడైనా వచ్చిందా తెలుగు సాహిత్యంలో? రాలే. బాలగోపాల్ గారు ఎప్పుడు అంటుండేవారు, సార్ మీరు పలానా విషయం గురించి మాట్లాడవచ్చు కదా అని అంటే, ఆ విషయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కదండి, మనం మాట్లాడకపోతే నష్టం లేదు, కానీ ఏ విషయం గురించి ఎవరు మాట్లాడకుండా ఉంటారో ఆ విషయం గురించి మనం మాట్లాడాలని బాలగోపాల్ గారు అంటూ ఉండేవారు. ఏ విషయం గురించి ఎవరైతే రాయాలో ఆ విషయం గురించి రాయాలి, అది యాతన ప్రత్యేకత. ఆయన వస్తువుని ఎంపిక చేసుకున్న దగ్గరనే ఆ ప్రత్యేకతను పాటిస్తారు కనుక. ఈ రెక్కల మనిషి ఒక డ్రైవర్, ఆ డ్రైవర్ భార్య ఆమె ఎట్లా చెబితే ఆ చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ప్రపంచంలో ఎన్నో చెప్పిన విషయాలని వాటికి ఉటంకింపులు చేస్తూ ఆ జీవితాన్ని మన ముందు ప్రత్యక్షం చేశాడు. ఇట్లా ఆయన రాసిన రచనలు, ఇంకా సాహిత్యం మీద చాలా వ్యాసాలు రాశాడు, ఆ పుస్తకం బయటికి రావాల్సి ఉంది. ఈ రచనలన్నీ సామాజిక బాధ్యతగా చేశాడు. ఈ సామాజిక బాధ్యతలో నుంచి ఆయన కవిగా, కవులందరూ ఏం రాస్తారు, మొట్టమొదటి రాసినప్పుడు కవిత్వం గురించి రాస్తారు. కవిత్వం అనేది సున్నితమైనది, కవిత్వం అనేది భావుకత కూడుకున్నది, కవిత్వం అనేది మల్లెపూ లాంటిది, సీతాకోప చరిత రెక్కల లాంటిది. ఈ కవిత్వం గురించి అందరూ రాశారు, నాన్నయ్య రాశాడు, అల్లస్వామి పెద్దలు రాశాడు, శ్రీశ్రీ రాశాడు కవిత, ఓ కవిత నవపేచలు అని చాలా పెద్ద కవిత రాశాడు. నే విన్నవి కన్నవి విన్నవించకపోతే, నే విన్నవి కన్నవి విన్నవించకపోతే శ్మశానాల వంటి నిఘంటువులను దాటి వ్యాకరణపు సంఖ్యలను తెంచుకుని వెలువడినై ఒడివడిగా వెలువడినై నా ఎదనడిగినై, ఆ అక్షరాలు నా ఎదనడిగినై, ఏమని అడిగినాయి, ఏం రాయమన్నాయి, మనిషి కాలు కింద పడి విరిగిన చీమ కాలు శబ్దాన్ని విన్నానమ్మా విన్నా. కవి ఏమింటాడు, మనిషి కాలు కింద పడి విరిగిన చీమ కాలు శబ్దాన్ని విన్నానమ్మా నీ విన్నా, కాలువ నీటిలో పడి కదలగనే తాగుబోతు వెత్తా వెత్త ఆలాపన ప్రేలాపన నీ విన్నా. సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆత్మనాదం నే విన్నా. నే విన్నవి కన్నవి విన్నవించకపోతే నీవెక్కడున్నావు, శ్మశానాల వంటి నిఘంటువులో ఉన్నావని రాశాడు శ్రీశ్రీ. కవి వింటాడు, ఆ కవిత్వంలో తీసుకొస్తాడు. ఈ కవి విన్నాడు, యాదన్న అనే కవి విన్నాడు. ఈ కవి కవిత్వం అంటే ఏమిటి, ఆ కవికి అది కవిత్వం. అల్లసాని పెద్దనకి ఇంకో ఒక కవిత్వం. అల్లసాని పెద్దన ప్రియురాలు, ఇష్టమైన ప్రియురాలు అన్నం భోజనం పెడితే ఆ భోజనం మంచిగా తిని ఆ తర్వాత అదే ఇష్టమైన ప్రియురాలు కమలపాకు తీసుకొచ్చిస్తే ఆ కమలపాకు నోట్లో పెట్టుకొని ఒక ఉయ్యాల ఉంటే ఆ ఉయ్యాల మీద కూర్చొని ఇద్దరు తెలిపెత్తలు వచ్చి ఉయ్యాలను ఊపుతూ ఉంటే అప్పుడు నా ముందు కవిత్వం వినే పాఠకులుంటే అప్పుడు నేను కవిత్వం రాస్తాను అని రాసుకున్నాను అవసరం పెద్దలు. ఇన్ని అవకాశాలు ఇన్ని సౌకర్యాలు ఉంటేనే కవిత్వం రాయవచ్చా? కా కవిత్వం అంటే ఏమిటి, ఎవరన్నా ఏం చెప్తున్నాడు కవిత్వం అంటే, చూపు మందగించిన చోట కవిత్వం ఒక కొత్త కన్ను, చూపు మందగించిన చోట కవిత్వం ఒక కొత్త కన్ను. ఇవాళ దేశానికి చూపు మందగించి ఈ దేశ నాయకత్వానికి చూపు మందగించి మందగించినప్పుడు యాదమ్మ మెల్లగా తన అక్షరాలకి పుటం పెడతాడు, తన అక్షరాలకి పుటం పెట్టి మన ముందుకు తీసుకొస్తాడు, అది వాచ్యంగా తీసుకొస్తాడు, అది వ్యంజనం చేస్తాడు, ఒక్కొక్కసారి భిన్నమైన పద్ధతిలో చేస్తాడు. అందుకే చూపు మందగించిన చోట కవిత్వం ఒక కొత్త కన్ను, శ్వాస స్తంభించిన తాములో కవిత్వం ఒక కొత్త ముక్కు, శ్వాస స్తంభించిన తాములో కవిత్వం ఒక కొత్త ముక్కు, విరిగిన ఇబ్బంది ఏర్పడిన సమయాన కవిత్వం ఒక కొత్త చెవి, రుచి గోచరించని స్థితిలో కవిత్వం ఒక కొత్త నాలుక, స్పర్శ అకాతంలో పడిన క్షణాన కవిత్వం ఒక రస చర్మం. కవిత్వం మనకు మనం తవ్వుకునే అందమైన కందకం, కవిత్వం మనకు మనం తవ్వుకునే అందమైన కందకం, కవిత్వం మనకు మనం రాసుకునే కన్నీటి ఉత్తరం, మనకు మనం రాసుకునే కన్నీటి ఉత్తరం. ఏమిటి కవిత్వం అంటే, అలసాని పెద్దలాగా రాశాడా, శ్రీశ్రీలాగా రాశాడా, దూర్జటిలాగా రాశాడా? కాదు. కవిత్వం అంటే ఒక సామాజిక బాధ్యతగా ఎట్లా ఉండాలి, కవులైన వాళ్ళందరికీ ఇది ఒక నమూనా. ఎవరైతే కవిత్వం రాస్తారో దీన్ని ఒక నమూనాగా తీసుకుని రాస్తే
ఒక ఎజెండాను, ఒక జెండాను, ఒక ప్రణాళికని యావన్న నిర్దేశిస్తూ ఉన్నాడు. నేను గొర్రెల కాపాను, నేను గొర్రెల్ని కాస్తుంటా, మంద నా గురుకులం, మంద నా గురుకులం, తాత తండ్రులు నా ఉపాధ్యాయులు, కొండ కోన నా తరగతి గది, తడి దుక్కి నా ముద్దు పలక, దుట్టుకొల నా సుట్ట ముక్క, అనుదినం ఒక అధ్యాయం, బోడు బీడు నా ఆట స్థలం. ఈ గొర్రెలు కాస్త ఈయనకి తరగతి గది ఎక్కడ ఉంటుంది? మన పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాం కదా మనం, ఆ రోజు పలకలు ఉండేవి కావు, ఆ రోజు పలకలు ఇచ్చేవాడు కావు, ఇసుకలోకి తీసుకెళ్లి ఇసుకలో అక్షరం నేర్పిస్తూ ఉండేవాడు. ఆ దృశ్యాన్ని మన కళ్ళకుందుకు తీసుకొచ్చాడు. నది గురించి రాశాడు ఒక సందర్భం. నది ఇవాళ నదుల గురించి, నదుల్ని కాపాడుకోవడం గురించి, పేద ప్రజల కన్నీళ్ళని పారిస్తున్న ఒక దృశ్యాన్ని మనం రోజు టీవీలలో చూస్తూ ఉన్నాం. నదిని రక్షించవలసిందే, చెరువుని రక్షించవలసిందే, కానీ ఒక నదిని ఒక చెరువును రక్షించడం కోసం కొద్ది మంది కన్నీళ్లు చెరువుగా మారే పరిస్థితి ఏ పాలకుడు తీసుకురావద్దు కదా. కనుక ఆ నది గురించి ఆరాటపడుతున్నాడు. ఇప్పుడు మంచం పట్టిన అమ్మ గురించి చెప్పుకున్నంత దిగులుగా అమ్మని తెచ్చుకున్నాడు ప్రతీకగా. నది అంటే ఎట్లాంటిది? ఒక అమ్మ లాంటిది. మంచం పట్టిన అమ్మ గురించి చెప్పుకున్నంత దిగులుగా అనాథ నదిని అక్షరీకరించుకోవాలి. మాటలు కోల్పోయిన అమ్మలాగే పదువుకు దూరమై గరీభవించిన జలదృశ్యాన్ని కన్నీళ్లతో కలిపి సామూహికంగా ముచ్చటించుకోవాలి. అనాథ నదిని తలవట్లేదంటే, అనాథ నదిని తలవట్లేదంటే కొనమూపిరితో బతుకుతున్న అమ్మను పట్టించుకోనట్లే. ఒక అనాథైన నది, ఒక తల్లి వీళ్ళిద్దరిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఒక సందర్భాన్ని సృష్టించాడంటే అది కవికున్న ప్రాపంచిక దృక్పథం. ఇప్పుడు ఆయన మట్టి గురించి ఆయన చదివాడు గనక, నేను చెప్పుకోమని అనుకున్న మట్టి కవి, మట్టి కవి, మట్టి కవి అంటే ఈ మట్టిని మునివేళ్లతో తాకితే ఆ మట్టి కవిత్వమై పుష్పిస్తుంది. ఆ కవిత్వమై ఆయన పుష్పించాడు. ఆయన మట్టి కవి గనక, ఆ మట్టిలో నుంచి పుట్టిన మట్టి పదాలను ఏరి, మట్టి పదాలను ఏరి కవులు ఏం చేస్తారంటే సమాసాలను సృష్టిస్తారు, పదాలను సృష్టిస్తారు, భాషను సృష్టిస్తారు. ఆ పదాలు సృష్టిస్తే అవి నిఘంటువులోకి వెళ్తాయి. కనుక ఆయన ఒక సమాసం చేశాడు. ఏమి సమాసం? మట్టి పదాలు అన్నాడు. అసలు మట్టి పదాలని ఎవరైనా కౌలిపడో గన్నారా అని మనం పరిచి చూస్తే, విశ్లేషించి చూస్తే దొరుకుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఒక సమాసాన్ని రూఢి చేశాడు మట్టి పదము అని. మట్టి పదాలని ఏరి ఆట వెలదులు తేట గీతులు కూర్చి శ్రమ సౌందర్యాన్ని కీర్తిస్తాను. సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని శ్రీశ్రీ అన్నారు కదా. ఈ ప్రపంచంలో శ్రమను మించిన సౌందర్యం ఇంకొకటి ఉండదు. ఆ సమైక జీవన సౌందర్యాన్ని కీర్తిస్తాను అంటున్నాడు. మట్టి కడవలో మీగడ పాలు, మట్టి కడవలో మీగడ పాలు తాగించి దాంతి తీరుస్తాడు. మట్టి కుండలో నీళ్లు, మట్టి కుండలో పాలు, మట్టి కుండలో పెరుగు. ఇవాళ అది పెద్ద పెద్ద హోటల్కి అది ఒక నాజుకైన పని. కానీ ఇది జీవిత కథ మాకు. ఇది మా మట్టి కుండ బువ్వ, మా మట్టి కుండలో తొక్కు, మా మట్టి కుండలో పాలు, మా మట్టి కుండలో పెరుగు. మట్టి జీవితమైన వాళ్ళకి మట్టి కవిత్వమే, మట్టి పదాలే వస్తాయి. ఒక్క చూపే ఇది చూడండి, అని ఏ ఉద్దేశంతో రాశాడో మీరు ఆలోచించండి. ఒక్క చూపే ప్రపంచం కాదు, ఇవాళ ప్రపంచం అంతా ఒకే చూపు. అయితే అందరూ ఆస్ట్రేలియా, అందరు ఇజ్రాయెల్ వైపు నిలబడాలి అని అమెరికా వాళ్ళు చెప్తారు. పాలస్తీనా నేలలే లేని దేశం ఈ ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? నేలలే లేని ఒక దేశం ఉన్నది, అది పాలస్తీనా. ఆ పాలస్తీనా ప్రజలని రోజుకు చంపేస్తుంటే, లక్షలుగా చంపేస్తుంటే, వేలుగా చంపేస్తుంటే, ఆ పిల్లలు మట్టి పిల్లల కింద పడిపోయి పసిబిడ్డల శవాలు చూస్తూ ఉన్నాం. దుఃఖంతో తడుస్తూ ఉన్నది రోజు, గుండె దుఃఖిస్తూ ఉన్నది. అట్లాంటి ఒకనొక దృశ్యం, ఒక్క చూపే ప్రపంచం కాదు. చీకటి ఛాయ ఎక్కడైనా వ్యాపించవచ్చు, చీకటి ఛాయ ఎక్కడైనా వ్యాపించవచ్చు,
వెలుతురు పిట్టలు సమూహ నేత్రాలు, వెలుతురు పిట్టలు సమూహ నేత్రములో రిగుమనాలు. ఏకవచనం పరిపూర్ణం కాదు ఎప్పుడు కూడా. ఒక్కనే కాదు, గొలుసు ఒక తాత్పర్యం. అన్ని చుట్టూ బలోపేతం కావాలి. ఈ ప్రపంచంలో అన్ని మాటలు, అన్ని గొంతులు, అన్ని పాటలు, అందరి భావాలు కలిసినప్పుడే బలోపేతం అవుతున్నది. గొలుసు ఒక తాత్పర్యము అన్నాడు దాని శీర్షిక. గొలుసు ఒక తాత్పర్యం. నేను ఇప్పటి వరకు నా పరిమిత జ్ఞానంలో కవిత్వం చదువుకున్నాను నేను కూడా, కానీ గొలుసు ఒక తాత్పర్యం అనే కవితకి శీర్షిక పెట్టిన కవిని అయితే నేను ఇప్పటి వరకు చూడలేదండి. అట్లాంటి ప్రత్యేకమైన శీర్షికలు పెట్టి ఈ ప్రపంచాన్ని ఒకటి కావాలంటున్నాడు, బహుళ ప్రపంచాన్ని కలగంటున్నాడు. ఇదో నేను ఎంఫిల్లో, నేను రీసెర్చ్లో రాసుకున్న కవిత. ఏం కవిత? సలుపుతున్న గాయాల్ని తప్ప మధుర తరంగమై పాడలేదు, లేని సంతోషాన్ని ఉందని అమ్మతోను, లేని సంతోషాన్ని ఉందని అమ్మతోను, రాని వసంతాన్ని వస్తుందని అడవితోను అబద్ధం చెప్పలేదు. వీలుంటే తెల్ల పిల్లలను దత్తత తీసుకున్నాం, లేదంటే సిగ్గు మాని బహుళ జాతి వీర్యాన్ని కొనుక్కొని సీమాంతం చేసుకుందాం. ఎంత పవర్ఫుల్ వాక్యం చూడండి మిత్రులారా. తెల్లపిల్లని దత్తత తీసుకున్నాం, సిగ్గుమా లేదంటే సిగ్గుమాని బహుళ జాతి వీర్యాన్ని కొనుక్కొని సీమాంతం చేసుకున్నాం. తల్లి భారతి తల్లి ఆశ్చర్యార్థకం పెట్టాడు. అంటే కవిత్వంలో కామాలు, ఆశ్చర్యార్థకాలు, క్వశ్చన్ మార్కులు కూడా ఒక భావాన్ని పలికిస్తాయి. తల్లి మొదటి ఆశ్చర్యార్థకం, భారతి రెండు ఆశ్చర్యార్థకాలు పెట్టాడు. ఎలా క్షమిస్తావు, టెర్మినేటెడ్ స్వరాన్ని ఎలా భరిస్తావు, ఒందే మాత్రం పాడలేని నా తరాన్ని ఎలా క్షమిస్తావు. ఇప్పుడు మన చెరబండ రాదు గుర్తొస్తాడు ఒక్కసారి కవిత చదవడానికి. ఒందే మాత్రం, తల్లివి తండ్రివి దైవానివి నీవే అమ్మా. తల్లి భారతి తండ్రివి తల్లివి దైవానివి, కానీ నీవెట్లున్నావు? ప్రపంచ విపణిలో నీ అంగారము తాకట్టు పెట్టిన ఎవరు నీ? ప్రపంచ విపణిలో ఊసిన దుమ్మెత్తి పోసిన కదలగలేని మైకము. తల్లి సస్యశ్యామల సీమం నీవు, కానీ నీ బిడ్డలు ఎగబడుతుంటే పాలింపని దరిద్ర దేవత అమ్మా. వందే మాత్రం రాశాడు చెరబండరా. సరిగ్గా ఈ భారతదేశం టెర్మినేటెడ్ విత్తనాలు వచ్చాయి మనకు ఒక కాలం. మాన్సెంటో కంపెనీ పత్తి విత్తనాలు వచ్చాయి. ఈ మాన్సెంటో కంపెనీ పత్తి విత్తనాలు వచ్చిన తర్వాత ఈ తెలుగు నేలంతా పత్తి విత్తనాల వైపు పరిగెత్తి రైతులందరూ వేప చెట్టుకు వేలాడిన, పగిలిన వరిమడిలో వేప చెట్టుకు వేలాడిన రైతు శవాలని మనం అందరం చూశాం. ఆ దృశ్యాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక బలమైన వ్యక్తీకరణని, కొత్త పదబంధాలని, కొత్త శీర్షికని తీసుకొచ్చాడు. మరణ వాంగ్మూలం, ఈ రైతు చనిపోతే నాది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య. ఇట్లా ప్రకటించగలిగిన ధైర్యం కావాలి కవి. ఆయన అన్నారు కదా, కమిటెడ్ టీచర్, ఆయన కమిటెడ్ పోయెట్. కమిటెడ్ పోయెట్ కనుకనే నాది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య. రైతులు చనిపోయినప్పుడు మనందరం ఏమన్నాం? ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, ఇది భారతుల హత్యలు అన్నాం. వీస్తే తప్ప గాలి ఉందని తెలియనట్టే. అసలు గాలి వీస్తేనే తెలియాలన్నా? వీస్తే తప్ప గాలి ఉందని తెలియనట్టే దూది కావలసిన పత్తి కాయలన్నీ చీకుట్లుగా మారి కొరగాకుండా పోయిన నా పైరు కోడిని చూస్తే తప్ప హత్యోదంతం బయటపడదు. రైతు చనిపోయాడని ఒక దృశ్యం మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఆ దృశ్యం పట్ల ఎట్లా మనం అందరం స్పందించాలి? మనందరికీ తెలుసు, పాదాల నుంచి ఒకడు తల నుంచి ముట్టాడట, ఒకడు చేతు నుంచి ముట్టాడట, ఒకడు తొడ నుంచి ముట్టాడట, ఒకడు పాదాల నుంచి ముట్టాడట. మాస్టర్జీ అయితే చెప్పాడు, ఎవరెట్లా పుట్టాడో మాకు తెలియదు, మేము మాత్రం తల్లి గర్భం నుంచే పుట్టామరా నాయన, మీరు మాత్రం తొడ నుంచి చేతు నుంచి తల నుంచి పుట్టారు, మేము పుట్టింది తల్లి గర్భం నుంచి పుట్టామని చెప్పాడు. అందుకే
ఇక్కడ ఈ కవి యాదమ్మ ఈ కవి ఆ భావాన్ని చూడండి. పాదాలు చాలా గొప్పవి, ఒరే నాయన పాదాలు చాలా గొప్పవి, పాదాల నుంచి పుట్టినందుకు చరిత్ర ఈయనని కాదు, నేను చరిత్ర కాదు మీ అని చెప్పదలుచున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఈ దేశానికి నాగరికత నేర్పిన వాడు ఆ సామాజిక వర్గంలో పుట్టాడు. ఈ ప్రపంచానికి గొర్రె బొచ్చు తీసి ఆ గొర్రె బొచ్చు నుంచి చలి నుంచి కాపాడుకోవడానికి వస్తువులను తయారు చేసుకోవచ్చు అని నేర్పి సంస్కృతి నేర్పినటువంటి కులం నుంచి వచ్చిన వాడు కనుక నేను ఈ చరిత్రకారుణ్ణి చరిత్ర హీనుణ్ణి కాదు. ఒకవేళ ఆ పాదం నుంచే పుట్టి ఉంటే ఆ పాదమే నీకు తక్కువ అనుకుంటే శరీర భాగంలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని తీసుకొని వచ్చి చెప్పి చిట్ట చివరికి ఈ పాదం ఈ మొత్తం శరీరాన్ని ఎట్లా కాపాడుతుందో ఆ పోయంలో అద్భుతంగా చెప్పాడు. నాయకుడు కావాలండి, ఈ దేశానికి నాయకుడు కావాలి, ఈ తెలంగాణకు ఒక నాయకుడు కావాలి. ఆయన రాశాడు తెలంగాణ యువర్ ఆనర్ కోర్టులో నిలబడి వాదిస్తున్నాడు, ప్రజా కోర్టులో నిలబడి ఒక కవి. కవి అంటే ఎవరండి? ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి కవి అంటే. మనల్ని ఎవ్వరు అయ్యా మా వైపు మాట్లాడని ప్రజలు ఎవరన్నా మనల్ని అడుగుతారా? ఎవ్వరు అడగరు. కానీ సహజంగానే కవికి ఆ దృక్పథం వస్తుంది. అందుకే ప్రజా కోర్టులో నిలబడి అడుగుతున్నాడు యాదన్న, యువర్ ఆనర్ అమరుల త్యాగం ఫలించింది, మాకు రాష్ట్రం సిద్ధించింది, దీనికి ఒక నాయకుడు ఉండాలి, దీనికి ఒక నాయకుడు ఉండాలి, ప్రజాస్వామ్యం అతని తాయెత్తు కావాలి, ప్రజాస్వామ్యం అతని తాయెత్తు కావాలి అంటే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఎక్కడి నాయకుడు? ప్రజాస్వామ్యం ఉన్న నాయకుడు కావాలి. ప్రజాస్వామ్యం తెలంగాణ కోల్పోయినప్పుడు మాటనే కోల్పోయినప్పుడు ఆ మాట కోసం ఈ కవి రాశాడు. పురిటి పద్యం. మృత్యువు ఎంత విస్తృతమైన వస్తువులు ఎంపిక చేసుకున్నాడంటే ఆయన కవిత్వాన్ని మొత్తం ఒక 500 పేజీల్లో చూడవచ్చు మనం. ఈ 500 పేజీల్లో ఒక కవి మనం వ్యక్తమవుతాడు. ఆయన పట్టుకొని వస్తువు లేదు, ఆయన ముట్టుకొని వస్తువు లేదు, ఆయన రాయని వస్తువు లేదు. కవి విస్తృతి ఇక్కడ వ్యక్తమవుతుంది, తెలుస్తుంది కవి విస్తృతి. కొంతమంది కొన్ని విషయాలు ఇలా మాత్రమే రాస్తారు, మిగతా విషయాలతో ఇక వెళ్ళారు. అప్పుడు ఏమవుతుందంటే కవి మామూలుగా ఒక బావిలో నీరు నిలవబడి ఉంటుంది కదా, అట్లా నిలవబడి ఉన్నట్టు కాలువలో నీరు పారుతున్నట్లుగా చెరువులో దుంకి పారుతున్నట్లుగా కవిత్వం అంత సహజంగా ఉండాలంటే అంత స్వచ్ఛంగా ఉండాలంటే భిన్నమైన వస్తువుల మీద రాయాలి. మృత్యువు రాను రాను అమ్మ కడుపులోనే నిలదీస్తుంది. ఆయన ఒక కవి రాశాడు సాగు ద్వారాల వద్ద నిలబడి, డోర్ దగ్గర సాగు నిలబడిందట మరణం, డోర్ దగ్గర నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే ఒకసారి ఊహించండి, నిజంగా మన కళలో చావు వచ్చి మన రమ్మంటూ ఉంటే ఒక్కసారి దిగ్గురనేసి మంచం మీద కూర్చుంటాం, ఏమి డబ్బా అనుకుంటాం. సాగు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే ఆ సాగును విసరి గోడకు దిగ్గొట్టిన వాడెవడు, వాడే వీరుడు అని రాశాడు ఒక కవి. ఇప్పుడు మృత్యువు ఎక్కడుందంటే డోర్ దగ్గర లేదు, మృత్యువు అమ్మ కడుపులో ఉంది అని రాశాడు. అసలుకి ఈ ఊహ కవికి ఎట్లా సాధ్యమైందండి? ఈ యాదన్నకి ఊహ ఎట్లా సాధ్యమైంది? ఈ భావన ఎట్లా సాధ్యమైంది? మృత్యువు రాను రాను అమ్మ కడుపులోనే నిలదీస్తుంది, పుట్టుకే చావు జారిన పక్క మీద పురిటి నొప్పులు అప్పుడప్పుడు నెత్తుటి పద్యాలు అవుతాయి. పురిటి నొప్పులు అప్పుడప్పుడు నెత్తుటి పద్యాలు అవుతాయి. బిడ్డల్ని కడుపులో ఉన్న బిడ్డల్ని ఆడబిడ్డని ఆ బిడ్డని కడుపులో చంపడం ఒకటైతే అక్కడ ఒక మృత్యు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్లకుండా ఆ బిడ్డని చెత్త కుండిలో పడేసిపోతే అదొక మృత్యువు. ఈ మృత్యువు పద్యమవుతున్నది, అది నెత్తుటి పద్యం అవుతుంది. బహుశా నెత్తుటి పద్యం ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదండి, పెద్దవాళ్ళు చదివిన వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ఒక సమాసాన్ని రూపొందించాడు. ఇక్కడి పిడికెడు మట్టిని ఇంకొక సందర్భంలో రాస్తూ ఇక్కడి పిడికెడు మట్టిని పిండి చూడు, కడివెడు రక్తము కన్నీళ్ళు కారుతుంటాయి, కడివెడు రక్తము కన్నీళ్ళు రాలుతుంటాయి. ఈ ఊహ చూడండి, భూస్థలం అంతా వెతికినది
మిస్త్రి ఏం రాశాడు? రణరంగం కాని చోట భూస్థలం అంతా వెతికిన దొరకదు, కాకుంటే కన్నీళ్లతో లేకపోతే నెత్తురుతో తడిసెను చరిత్ర రాశాడు. ఇక్కడ ఆయన భావనది, కానీ ఈయన భావన పిడికడు మట్టిని పిండి చోడు, కడివెడు రక్తము కన్నీళ్ళలో కారుతుంటాయి ఈ నేల మీద. మున్సిపాలిటీ కార్మికుల గురించి ఎవరైనా రాశారండి? రోడ్డు ఊడుస్తూ ఉంటా అర్ధరాత్రి, రోడ్డు ఊడుస్తూ ఉంటా, ఏ వాహనం వచ్చి వాళ్ళని ఢీకొంటుంది, వేగంగా తాగి తన్నంలాడి ధనవంతుల బిడ్డలు ఆడి కార్లలో, వ్యాపార కార్లలో, రకరకాల కార్లలో, బెంజి కార్లలో వచ్చి వాళ్ళను గుద్దే చనిపోతారు. వాళ్ళ చావుకు కారణం తెలియదు, వాళ్ళ జీవితానికి మద్దతు ఉండదు. అట్లాంటి మున్సిపాలిటీ కార్మికులు రోడ్డును ఊడ్చేవారు. రోడ్ల మీద కన్నర్పకుండా కాంతిని కురుస్తున్న ఎలక్ట్రిక్ స్తంభాలకి తోబుట్టువులై వాళ్ళు చీకటిని ఊడ్చేస్తుంటారు. ఇది ఆ కవితకి ఒక మనం అంటాం కదా టేకప్ తీసుకున్నది అంటాం కదా. ఎక్కడ టేకప్ తీసుకున్నదంటే వాళ్ళు చీకటిని ఊడ్చేస్తుంటారు అర్ధరాత్రి. చీకటిని ఊడ్చేయటం ఏంటండి? చెత్తను ఊడ్చేస్తారు. ఆయన ఢిల్లీలో ఒక ఆయన చీపురు పట్టుకొని చెత్తను ఊడ్చేసుకుంటూ అధికారంలోకి వచ్చేసాడు. చెత్తను ఊడ్చేయడం ఉన్నది మన సాహిత్యంలో. చీకటి ఊడ్చేయటం అనే ఒక భావాన్ని ఈయన కవిత్వంలో మనం చూస్తాం. ఇట్లా తండ్రి గురించి తన తండ్రి తర్జుమా చేశాడు తండ్రి జీవితాన్ని. నేను ఆ పుస్తకం తీయగానే ఒక వాక్యం వెంటనే తట్టింది. వాక్యం అతృవాత్మకం కావ్యం అన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం అని నేను చదువుకున్నాం, ఆయన కూడా చదువుకున్నారు. మనకు సాహిత్యం తెలుసు, మనకు మీకు తెలుసు, వాక్యం రసాత్మకం కావ్యం. రసాత్మకమైన వాక్యం ఉంటే అది కావ్యం అవుతుందని దాని అర్థం. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, వాక్యం అశ్రువాత్మకం కావ్యం. అసలు కన్నీటితో చదవని వాక్యం ఉంటే అది కావ్యం అవుతుందనే ప్రశ్న. ఈ కన్నీరుకు కారణం ఎవరో తన తండ్రి కన్నీరుకు కారణం. ఆ తండ్రి తనను ఆదరించాడు. మీరు ఆ ఫోటో చూస్తే, నేను ఆ పుస్తకమైన ఫోటో చూశాను, డిటో వారి తండ్రి దించినట్టుంటాడు అన్న ఆ డిటో. అయితే 12 రోజుల్లో పగులుకు వచ్చిన దుఃఖాన్ని కొలవడానికి ఉత్తమ సాధనం ఏముంది నాకు? ఒక్క కవిత్వం తప్ప ఉత్తమ సాధనం ఏమున్నది? కంటికి రెప్పకి నడుమ పెద్ద ఉప్పునీటి సముద్రం ఉందని తెలుసు, కానీ నిప్పు కెరటాలు అనవర్తం నిర్దయగా మనిషి గుండెను కరకర కోసే సురకత్తులని తెలుసు. రాసి తన తండ్రి నుంచి ఏం పొందాడు ఆయన? జ్ఞానం మూడంచెల వ్యవస్థ. జ్ఞానం మూడంచెల వ్యవస్థ. మనకు ముందున్నది, మనతో ఉన్నది, మన తర్వాత ప్రకాశించే. జ్ఞానం అంటే మన ముందున్నది, మనతో ఉన్నది, మన తర్వాత ప్రకాశించేదని మూడు సందర్భాలని జ్ఞానంలోకి తీసుకొచ్చాడు. ఇట్లా చెప్పిన ఈయన కవిగా భిన్న సందర్భాల్లో భిన్న ఇతివృత్తాలతో భిన్న శిల్పంతో ఆత్మీయంగా రసాత్మకంగా దుఃఖభరితంగా కన్నీటి పర్యంగా కవిత్వాన్ని మన ముందు వచ్చాడు. కవిగా యావన్న చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఇక దానికి రెండో మాట లేదు. కానీ వచనం అనే ఒక రచన కూడా ఉంటుంది. కవిత్వం కాకుండా వచనం రాయటం. ఈ వచనం రాయటం అనేది కవులందరూ మంచి వచనం రాస్తారు అనడానికి గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే కవిత్వం చాలా సులభంగా రాయొచ్చని కొందరు అనుకుంటారు. కవిత్వం అంత సులభంగా రాయగలిగింది కాదు. కవిత్వం సులభంగా గొప్పగా రాయాలంటే మనిషి ఒక తల్లి పురిటి నొప్పులు ఎట్లా పడుతుందో అట్లా పురిటి నొప్పులు పడినట్లుగా దుఃఖపడితే తప్ప కవితా వాక్యం బయటికి రాదు. అట్లాంటి కవితా వాక్యాన్ని రాసిన ఆయన పిల్లలకేం కావాలి చదువుల కల రెండు పుస్తకాలు రాశాడు. ఈ పుస్తకంలో ఏం ప్రతిపాదించదలుచుకున్నాను, ఏం చెప్పదలుచుకున్నాను, ఎట్లాంటి వాక్యం చెప్పాడో చూస్తే, ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళినా సాఫ్ట్ స్కిల్స్ అని చెప్తూ ఉన్నారు మనకి. సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే మాకు అప్పుడప్పుడు యూనివర్సిటీలలో ఆయనకైనా మాకైనా కొన్ని క్లాసులు జరుగుతూ ఉంటాయి, పునశ్చరణ తరగతులు. ఈ పునశ్చరణ తరగతులు వచ్చి చెప్తూ ఉంటారు సాఫ్ట్ స్కిల్స్ గురించి.
ఈయన దాని మీద చాలా అధ్యయనం చేసి ఒక 3-4 వ్యాసాలు రాశాడు. ఇప్పుడు పరిపూర్ణత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? ఈ స్కిల్స్ ఎట్లా దోహదపడతాయి అని చెప్పి ప్రాక్టికల్గా ఇతరుల నుండి లేదా పుస్తకాల నుండి నేర్చుకోవటం అనేది సులభంగా కొన్ని వస్తాయి, కానీ సహజంగా మనిషిలో ఉండే కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. ఈ మనిషిలో ఉండే నైపుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబాల ఒక సందర్భంలో చెప్పారు, రాయడం ఎట్లా అనే విషయాన్ని దగ్గరికి తీసుకొని నైపుణ్యంగా నేర్పించవచ్చు. ఒక రచయిత కవిత్వం రాయటం ఎట్లా, కథ రాయటం ఎట్లా, నవల రాయటం ఎట్లా అది నేర్పించవచ్చు. కానీ ఒక మనిషికి జీవితమే లేకపోతే నేర్పించడం ఎట్లా సాధ్యమవుతుంది అని అన్నాడు కుటుంబరావు గారు. ఇక్కడ నైపుణ్యాలు నేర్పించాలంటే పాట చెప్పి నేర్పించలేము కొన్నిటిని, లేదా అభ్యాసం ద్వారా నేర్పించలేము, పుస్తకాల ద్వారా నేర్పించలేము. కొన్ని నైపుణ్యాలు సహజంగా మనిషిలో నిర్దీకృతమై ఉంటాయి. అవి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, అవి కత్తు రాస లక్షణాలు ఉంటాయి, అవి మాట్లాడే లక్షణాలు ఉంటాయి, అవి ఒక మనిషిని ఆర్థికంగా తన గుండె ద్వారా అర్థం చేసుకునే లక్షణాలు ఉంటాయి. అట్లా అర్థం చేసుకున్నప్పుడే ఈ మానవ సమాజం పరిపూర్ణమవుతుంది. ఈ నైపుణ్యం ఎవరికి ఉండాలంటే క్లాస్ రూమ్ లో పాఠం చెప్పే టీచర్ ఉండాలి అన్నాడు. ఇవాళ ఎంతమంది టీచర్లకి లక్షణాలు ఉన్నాయండి? ఒక ఉపాధ్యాయుడిగా తాను నమ్మిన, తాను విశ్వసించిన విషయాన్ని మన ముందు కమ్యూనికేట్ చేస్తున్నాడు, మనతో సంభాషిస్తూ ఉన్నాడు. మేధావులకు ఐడియా జనరేటర్స్ అంటారు అని అన్నాడు ఒక చోట ఒక వ్యాసం. మేధావులు అందరిని ఏమంటారు? ఐడియాను సృష్టిస్తారు. ఈ ఐడియా జనరేటర్స్ అని అనే పేరుంది. సాఫ్ట్ స్కిల్స్ లేనిదే ఐడియా జనరేటింగ్ సాధ్యం కాదు. కొన్నిసార్లు మేధోవర్గం సృష్టించే వినూత్న కల్పనలు సుకృతులతో పాటు వికృతులు కూడా భలే ముచ్చటేస్తూ ఉంటాయి, మనం చూస్తుంటాం. ఈ మేధావులు ఐడియాలు క్రియేట్ చేస్తారు కదా, ఎట్లాంటి ఐడియాలు క్రియేట్ చేస్తారు? అన్నలాగా ఐడియాలు క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, అట్లా కాకుండా క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు. జాతీయ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలోకి వెళ్ళి ఈ దేశ నాయకుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, దేశవ్యాప్తంగా అందరు ఆ సభలోకి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, ఎట్లాంటి ఐడియా క్రియేట్ చేస్తున్నారో చూడండి. భారతదేశంలో 3000 సంవత్సరాల కింద టెస్ట్ బేబీ ఉంది, దీని మీద మీరు పరిశోధన చేయాలి అని మాట్లాడారు అని దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, మన కౌరవులు ఎక్కడ పుట్టారు? కుండలో పుట్టారు. కౌరవులు కుండలో పుట్టారంటే దీని అర్థం ఏమిటి? టెస్ట్ బేబీ ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో మన దగ్గర ఉంది, దాని మీద పరిశోధన చేయాలి అని ఒక ఐడియాని క్రియేట్ చేశాడు. రెండో మాట ఏం చెప్పాడు తెలుసా? మేధావులు ఐడియా జనరేటర్స్ అంటే అటువైపు నుంచి వస్తుంది ఐడియా, ఇటువైపు నుంచి వస్తుంది, తిరోగమనమైనా ఉంటుంది, పురోగమనమైనా ఉంటుంది. రెండో మాట ఏమన్నాడంటే, మన దగ్గర ప్లాస్టిక్ సర్జరీ ఎప్పటి నుంచో ఉంది అన్నాడు. అని ఉదాహరణ ఏం చెప్పాడంటే, శివుడు వినాయకుడి తల తీశాడు, తర్వాత ఏడు తల తీసుకొచ్చి పెట్టాడు, అంటే ప్లాస్టిక్ సర్జరీ ఉన్నట్లే కదా మన దగ్గర అని చెప్పాడు. ఇట్లాంటి ఐడియాస్ జనరేట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, సినిమాల ద్వారా. కార్తికేయ 1, కార్తికేయ 2 మీరు చూసి ఉంటారు. దీనికి ముందు దీని కొనసాగింపు ఈ మధ్యన ఒక పెద్ద యువతి ఎంత సినిమా తీశాడు. దీని వెనక మామూలు విషయాన్ని మీరు సినిమాలో చూడొద్దు. మీరు మనలాంటి వాళ్ళు దీని సినిమాలో మాత్రమే చూసి కాసేపు సంతోషపడటం కాదు, దీని వెనక ఒక భావజాలం ఉన్నది, సమాజాన్ని తన చేతుల్లో ఉంచుకునే భావజాలం ఉన్నది. ఆ భావజాలం ఎట్లుంటుందో చెప్పాడు యాదమ్మ. బడిలో నేనేం నేర్చుకున్నా, బడిలో నేనేం నేర్పాను అనేదానికంటే నేనేం నేర్చుకున్నాను అనేది నాకు మొట్టమొదటి నుంచి తలెత్తుతున్న ప్రశ్న అని రాశాడు ఆయన ఒక చోట. మనం అందరం టీచర్లు, బడిలోకి వెళ్తాం. నిజంగా నేను సాహిత్యం చదువుకున్నదంతా ఒక రకంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నదైనా, సమాజంతో మాట్లాడుతున్నదైనా, నేను చదువుకున్న సాహిత్యం అంతా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత చదువుకున్నానో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే పాఠం చెప్పడం మొదలు పెట్టానో నేను చదువుకున్నది అప్పుడే ఎక్కువ చదువుకున్నాను నా మేరకు. సరిగ్గా ఈ వాక్యం చూసినప్పుడు నాకు అనిపించింది, విద్యార్థులు ఎన్ని ప్రశ్నలు వేస్తారు, విద్యార్థులు ఎన్ని సందేహాలతో మనం ముందుకు వస్తారు, వాళ్ళకు చెప్పడానికి మనం ఎంత చదువుతాం. అందుకే
మనం నేర్పించడానికన్నా మనం నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది అని. టీచర్లుగా మొదట మనం మేధోపరంగా శక్తివంతంగా ఉంటే స్టూడెంట్స్ కి ఆ శక్తిని బదిలీ చేయవచ్చు. ఇది నేను నమ్ముతాను అని రాశాను. ఒక టీచర్ చదవకపోతే ఆ టీచర్ సజీవంగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కలెక్టర్ చదవకపోయినా నష్టం లేదు, ప్రధానమంత్రి చదవకపోయినా నష్టం లేదు, ఎంఆర్ఓ చదవకపోయినా నష్టం లేదు, కలెక్టర్కు చదువు రాకపోయినా క్లర్క్ రాస్తాడు ఫైల్, సూపరింటెండెంట్ రాస్తాడు, సెక్రటరీ రాస్తాడు, ఎవరో ఒకటి చేస్తాడు, జీవో బయటకు వస్తుంది. కానీ టీచర్ అనేవాడు తన పాఠాన్ని తానే చెప్పాలి. తన పాఠాన్ని తాను సరిగ్గా చెప్పకపోతే తరగతి గది నాలుగుల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని ప్రొఫెసర్ కొఠారి గారు 1966లో చెప్పిన మాట ఎట్లా నిర్మాణం అవుతుంది అంటే, ఫస్ట్ మనం మేధో జీవులం కావాలి. ఇవాళ టీచర్లందరూ చదవటం మానేశారు. కింది నుంచి పనివారు బోనారెడ్డి గారు చెప్పారు కదా, మా విశ్వవిద్యాలయంలో టీచర్లు వారు ఎంఏలో చదువుకున్న పాఠం 30 ఏళ్ళు అదే బోధిస్తారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పాఠం చదువు. వారు మాత్రమే కాదు స్కూల్ టీచర్లు, ఇప్పుడు మా పిల్లలందరూ స్కూల్ టీచర్లు అయ్యా. ఎవరు అడిగినా మాకు డిఎస్ వచ్చింది సార్, డిఎస్ వచ్చింది. నేను 20 ఏళ్ళు అయ్యా టీచింగ్ లోకి వచ్చి, ఈ 20 ఏళ్ళలో కనీసం కొన్ని 100 మంది టీచర్లు అయ్యా. ఏం చదువుతున్నారా అని ఎప్పుడైనా అడిగితే, చదువా సార్, ఏం చదువుతున్నాం సార్, ఎక్కడ సార్ ఆ బడిలో ఈ పనికి ఆ పనికి ఇదే సరిపోతుంది, చదువు ఎక్కడ ఉంది అని మొదలు పెడుతున్నారు. చదవకపోతే టీచర్ ఎట్లా అవుతాం? ఇది ప్రశ్న. ఇవాటి సమాజానికి అవసరమైన ప్రశ్న, మనం అందరం సీరియస్గా ఆలోచించవలసిన ప్రశ్న. వెనకటి తరాలకి చదువు రాదు అన్న చెప్పాడు, మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. వెనకటి తరాలకి చదువు రాదు, ఆలోచించడం వచ్చు. ఇవాటి పిల్లలకు చదువు వస్తే రావచ్చునేమో కానీ ఆలోచించడం రావటం లేదు. మన దేశంలో రైతులు చదువు వచ్చి వ్యవసాయం చేశారా? బిఎస్సి అగ్రికల్చర్ చదివి వ్యవసాయం చేశారా? లేదు. ఐఏఎస్ అని చెప్తే విన్నాను నేను, కంచె ఐఏఎస్ గారు. ఎవరో ఒక పిల్లవాడు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారట. వారు ఏం చదువుకున్నారు? అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నారట. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న ఒక ఆయన పెద్ద మనిషి, బాబు నువ్వు ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నావు కదా, పల్లీలు వెయ్యడానికి నాగటి సాగు ఎంత లోతు ఉండాలి అని అడిగాడట. వీడు ఎన్నో నాగటి సాగు పట్టుకోవాలి, నాగడే పట్టుకోవాలి వీడు. అది అగ్రికల్చర్ ఆలోచించి, ఓహో నాగటి సాగు పల్లీలకి వాటికి వీటికి వేరు వేరుగా ఉంటుందా అని వాడు ఆలోచించాడు మనసులో. ఆలోచించి, సార్ మరి నాగటి సాగు ఎంత లోతు ఉంటుందో, నాకైతే నా ఎడ్యుకేషన్ నేను చదువుకోలేదు సార్ అన్నాడట. సరే బయటకు వచ్చాడు. భారతదేశంలో రైతుకు నాగటి సాగు పల్లీలకి ఎట్లా ఉన్నా, నూలు వేయాలంటే ఎట్లుండాలి, కుష్మలు వేయాలంటే ఎట్లుండాలి, రాగులు వేయాలంటే ఎట్లుండాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నాగటి సాగు ఉంటుంది. నేను నాగరికు ఉందా? దుక్కి మోపును మనం ఎక్కువగా వదులు చేసి కడితే నాగటి సాగు లోపలికి వెళ్తుంది, దుక్కి మోపును గట్టి చేసి కడితే నాగటి సాగు పైనుంచి పోతుంది, కర్రలు ఇట్లా పై పైన పోతుంది. పల్లీలు 7 రోజులకు మొలకెత్తుతాయి, లోపలికి వేయాలి. ఎందుకు లోపలికి వేయాలి? వేర్లన్నీ లోపలికి వెళ్ళాలి కనుక. పల్లీలు వేసినట్లుగా నువ్వులు వేసామనుకోండి, మొలకెత్తవు, అందులో మురిగిపోతాయి. అందుకోసం నాగలి దున్ని గుడ్డుగా కొట్టి నువ్వులను ఇట్లా చల్లి మళ్ళా గుడ్డుగా కొట్టే మట్టి తగిన మట్టి మొలకెత్తుతాయి. ఇది లాజిక్ కదా? ఈ లాజిక్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివినోడికి తెలియదు. అందుకే ఆలోచించడం రాదు. ఆలోచించడం వస్తే కదా ఈ సమాజానికి ఆలోచన లేదు. వాటి సమాజానికి మీరు చూడండి, 90%, 95%, 99% 100/100 మార్కులు వస్తున్నాయి. మొన్న నీట్ ఎగ్జామ్లో 720/720 ఎంతమందికి వచ్చాయని మనం చూశాం కదా. ఈ 720/720 వచ్చిన వాడు రేపు గుండె ఆపరేషన్ చేయడానికి అసలు మనకి గుండె ఉంటే కదా, మనకి గుండె ఉండదు. వాడు ఏమంటారు, ఫస్ట్ 2 లక్షలు వాడు అకౌంట్లో కట్టినా ఆ తర్వాత ఆపరేషన్ అంటాడు. వాడికి ఆలోచించడం వస్తే, వాడికి గుండె ఉంటే ఫస్ట్ ఆపరేషన్ చేసి తర్వాత డబ్బులు అడుగుతారు. కనుక ఆలోచించే తరం కోసం వెతుకులాట ఒక టీచర్గా. మనం నివసిస్తున్న భూమి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనతో పాటు ఉనికిలో మొత్తం ప్రపంచాన్ని గురించిన
ప్రశ్న వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకునేది విజ్ఞానం. విజ్ఞానం నిజానికి తత్వశాస్త్రం, ఆయన చెప్పిన మాట తత్వశాస్త్రం ఫిలాసఫీలో ఉంటుంది. ప్రతి తరానికి భౌతిక జీవనం కొరకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం అవసరమే. భౌతిక జీవితానికి, సామాజిక జీవితానికి, వనరుల కల్పనకు, అభివృద్ధికి మేధస్సు అంతే అవసరం. జ్ఞానం అవసరాలని, మేధో అవసరాలని తీర్చేందుకు ఏ తరానికి ఆ తరం విద్యను అభ్యసించాలి. ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది, ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్ ఇస్ నాట్ విజ్డమ్. మనమంతా విజ్ఞానవంతులం కాదు, అయితే గీత తెలివివంతులం అవుతాం. విజ్ఞానవంతులుగా మారాలంటున్నాడు ఆయన. విజ్ఞానవంతులుగా మారాలంటే విద్య ఉండాలంటున్నారు. ఆనాడు ఎవరు తూనే చెప్పాడు 1830-40 కాలంలో అండర్ కమిషన్, 1883 అండర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పూలే చెప్పిన మాట, నీకు విద్య లేదు అందుకే నీకు ఆలోచన లేదు, అందుకే నీకు డబ్బు లేదు, అందుకే నీకు రాజ్యాధికారం లేదు. ఇంత నాశనం కావడానికి కారణం విద్య లేకపోవడమే అన్నాడు పూలే. ఇవాళ యాదన్న కూడా అనే మాట అంటున్నాడు. 200 సంవత్సరాల తర్వాత యాదన్న కూడా విద్య లేకపోతే ఈ సమాజానికి విజ్ఞానం లేదు. విజ్ఞానం లేని సమాజం పందిని నంది అంటే నందే అంటు. విజ్ఞానం లేని సమాజం హిందూ ముస్లింలు చంపాలంటే చంపడానికి సిద్ధమవుతుంది. విజ్ఞానం లేని సమాజం దళితులైన దాడి చేయాలంటే దాడికి సిద్ధమవుతుంది. విజ్ఞానం లేని సమాజం వీళ్ళకి ఓటేస్తే నీ తెల్లార పుస్తకం ఎత్తుకపోతారు, తెలుపుకపోతారు అని అంటే దాన్నే ప్రచారం. ఇది విజ్ఞానం లేని సమాజం. వ్యవస్థలో ఏ రంగం ఎటువంటి దెబ్బతిన్నా తిరిగి ఉద్దీపన ఇవ్వవచ్చు, కానీ విద్యా వ్యవస్థ అట్లా కుదరదు. ఇది కాల సంబంధిత, ఇది పిల్లల సంబంధిత, ఇది పెరుగుతున్న క్రమంలో విద్య అందకపోతే వాళ్ళలో అజ్ఞానం ఆవరిస్తుంది, ఖాళీ ఖాళీ మెదళ్ళ తరం తయారవుతుంది అన్నాడు. ఖాళీ మెదళ్ళ తరం ఒకటి తయారవుతుంది అన్నాడు. ఇది ఆయన బాధ. సృజనాత్మకత కవిత్వం, సృజనాత్మకత ఆర్ట్, సృజనాత్మకత పాట, సృజనాత్మకత ఉంటే ఈ సమాజం మరింత సృజనాత్మకంగా మారుతుంది. ఆ సృజనాత్మకత కూడా ఎట్లా వస్తుందంటే అది అధ్యయనం ద్వారా వస్తుంది. ఇల్లు, విద్యాలయం, సమాజం, ఈ మూడు చోట్లు, ఈ మూడు చోట్లు విద్యార్థులు తీర్చిదిద్దుతాయి. ఈ మూడు చోట్లు బాధ్యతగా ఉండాలంటున్నారు ఆయన. ఇంట్లో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి, విద్యాలయంలో టీచర్లు బాధ్యతగా ఉండాలి, సమాజంలో పెద్దలు బాధ్యతగా ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులు బాధ్యతగా లేదు, టీచర్లు బాధ్యతగా లేదు, దేశాన్ని నడిపించే పెద్దలు ఇంకా బాధ్యతగా లేదు. వాడు అసెంబ్లీలో ఏం మాట్లాడతారో తెలియదు, వాడు పార్లమెంట్లో ఏం మాట్లాడతారో తెలియదు. ఒక స్త్రీ, మరో స్త్రీ గురించి ఇంత ఘోరంగా మాట్లాడే సంస్కృతి తెలంగాణలో ఎన్నడైనా చూసామండి మా. ఇక రాజకీయ సంవాదం ఉన్న తెలంగాణ, సిద్ధాంత సంవాదం ఉన్నది ఎప్పుడైనా ఈ తెలుగు నేల మీద, కానీ దీన్ని అంత వదిలేశారు. విలువని వదిలేశారు, వలవల్ని వదిలేశారు, విలువని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇక మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి? సిద్ధాంతం లేనప్పుడు, సమస్యలు లేనప్పుడు, సమస్య మీద అవగాహన లేనప్పుడు మాట్లాడే చౌక బాగు మాటలు, గిరసబాగు మాటలు, అవిటితనంతో క్షమించాలి, అవిటితనం అనటం కూడా తప్పి. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు సమాజంలోకి వస్తారు. వీళ్ళు మన నాయకులై సమాజాన్ని నడిపిస్తున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి ఎట్టున్నది? సెల్ఫోన్ చేతిలో పడేసి పిల్లల్ని ఆడుకోమంటున్నారు. కంట్రోల్ చేయండి, వాళ్ళకేం తెలుస్తుంది, ఆ పిల్లలకేం తెలుస్తుంది? సెల్ఫోన్ చేతికి ఇస్తే దాంతోనే జీవితం అంతా మారిపోతుంది. మారిపోయి ఈ సమాజం ఎట్లా ఆరోగ్యపిస్తుందో చూస్తే ఒక్కసారి భయమేస్తుంది. అందుకే ఈ బాధ్యతని నేర్చుకోవాలని సమాజానికి అందిస్తున్నాడు. మనిషికి విశ్లేషణ లేకపోతే, మాట్లాడే శక్తి లేకపోతే అసలు మనం ఎంత చదువుకున్నా ఏం లాభం అండి? ఎంతమంది టీచర్లు, మనం సభలు జరుగుతూ ఉంటే టీచర్లు క్లాస్ లో పాఠం చెప్తారు, అదే టీచర్లు సభ పెట్టిన తర్వాత మీరు గమనించండి, క్లాస్ లో రోజు 35 పాఠం చెప్తారు. ఒక సభ పెట్టినాక వచ్చి సభ దగ్గర మాట్లాడడం అంటే మైక్ చేతిలో పట్టుకున్నాక మైక్ ఇట్లా వణుకుతూ ఉంటాయి చేతులు, కింద కాళ్ళు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణికే విషయం పైంట్ ద్వారా మనకు తెలుస్తుంది, పైంట్ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఏమిటి ఇది, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? మేము చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, డిగ్రీ కాలేజ్ లెక్చర్లు, యూనివర్సిటీ లెక్చర్లు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు నిలబడి సరిగ్గా మాట్లాడలేని తరం ఒకటి తయారైంది.
మొన్న ఒక 200 మందిని డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఇంటర్వ్యూ చేశాను నా బోర్డు గురుకులం డిగ్రీ కాలేజ్లో 200 మందిని ఇంటర్వ్యూ చేశాను. ఈ 200 మందిని ఇంటర్వ్యూ చేస్తే పిల్లలు క్లాస్ రూమ్ లో నేను రాగానే మొట్టమొదలు అన్నకు పద్యం అంటే చాలా ఇష్టం, నాకు కూడా పద్యం అంటే చాలా ఇష్టం. పద్యం అంటే ఇష్టం అంటే పద్యం ఉండే భావజాలం ఇష్టం అని కాదు దీని అర్థం. కొందరు ఏమంటారంటే కాశీ పద్యం గురించి చెప్తారండి, ఈ నేను అభ్యుదయ సాహిత్యం గురించి చెప్పేవాడు పద్యం పాడమంటాడు మమ్మల్ని అన్నట్టు ఉన్నారు. నేను పద్యం భావజాలంతో పాడమనట్లేదు. పద్యం అనేది మనలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఒక కవిత నోటికొస్తే, ఒక 100 పద్యాలు నోటికొస్తే నీవు ఎక్కడ పోయినా సరే దాన్ని మాట్లాడవచ్చు, నీ విశ్లేషణ సామర్థ్యానికి అది ఉపయోగపడుతుంది. అందుకే విశ్లేషణ సామర్థ్యం టీచర్లలో, సమాజంలో, పిల్లల్లో కొరవడింది. ఇది లేకపోతే సమాజం గిడసబారిపోతుంది. ఆ విశ్లేషణ సామర్థ్యం మీద రాశాడు చూడండి, విశ్లేషణ సామర్థ్యం మూలాన్నే విద్యార్థి పరిశోధకుడు లేదా మేధావి కాగలుగుతాడు. పరిశోధకుడు ఎప్పుడవుతాడు, మేధావి ఎప్పుడవుతాడు? కొందరు ఉపన్యాసాలు మనం ఎందుకు వింటాం, కొందరి భక్తులుగా రావాలని ఎందుకు కోరుకుంటాం? వాళ్ళు బాగా విశ్లేషిస్తారని కదా మనం కోరుకుంటాం. కనుక విశ్లేషణ సామర్థ్యం పరిశోధకుడు కావాలంటే ఖచ్చితంగా ఈ సామర్థ్యం ఉండాలి అంటున్నాడు ఆయన. సీరియస్ స్కాలర్ నాకు తెలుసు. మా దగ్గర ఒక 30 మంది సూపర్వైజర్లు ఉన్నారు తెలుగు డిపార్ట్మెంట్. నేను హెడ్ అయిన తర్వాత మొత్తం సూపర్వైజర్లు ఉందని పిలిచాను. సూపర్వైజర్లు నేను ఇట్లా చెప్తే ఇబ్బంది అవుతుందేమో కానీ ఒక్క సూపర్వైజర్ కూడా విద్యార్థులు రాసిన వర్క్ను చూడటం లేదు, స్కాలర్స్ రాసిన వర్క్ను చూడటం లేదు. వాళ్ళు సంతకం పెట్టి పంపిస్తున్నారు. మేము అక్కడికి వచ్చిన తర్వాత తిప్పి చూస్తే పేజీ పేజీకి 10 తప్పులు ఉంటాయి. వాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు, ఫుట్నోట్స్ ఉండదు, బిబ్లియోగ్రాఫీ ఉండదు, రెఫరెన్సెస్ ఉండవు. మరి సూపర్వైజర్ సంతకం ఎంత పెట్టారు? ఆశ్చర్యం. నేను యాదమ్మ సంతకం పెట్టే కూడా చూశాను. యాదమ్మ చాలా జాగ్రత్తగా 10 వాక్యం చూసి దిద్ది ఆ విద్యార్థిని పంపిస్తాడు. ఇక్కడ ఆయన స్టూడెంట్ ఒక్కటే ఉంది అమ్మాయి, అమ్మా పేరు మొత్తమే తల్లి సరిత. సరితను సెమినార్లకు ఎన్నిసార్లు వినిపించాడో తెలుసా? మామూలుగా 3 సెమినార్లు ఉంటాయి పిహెచ్డి, 3 సెమినార్. ఒకటి డిజైన్ సెమినార్, ఒకటి వర్క్ బ్రోకర్ సెమినార్, ఇంకొకటి సబ్మిషన్ సెమినార్. 3 సెమినార్లు ఉంటాయి. కానీ ఆమెను 5 సార్లు సెమినార్లు వినిపించాను. ఎన్నిసార్లు సెమినార్లు ఇస్తే సామర్థ్యం లేదు కదా? ఇక్కడ ఉన్నాను మావాడు రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ప్రవీణ్ రెడ్డిని 10 సార్లు సెమినార్లు వినిపించాను నేను. రాసిందే రీరైట్ చేసుకొచ్చాను. ఎందుకంటే సామర్థ్యం పెరగాలి. సామర్థ్యం పెంచకుండా అయ్యో పాపమని మనం సంతకం పెట్టి పంపిస్తే వాళ్ళని చెడగొచ్చినట్లు అవుతుంది, ఈ సమాజంలోకి తెలివి లేని వాళ్ళని పంపించినట్లు అవుతుంది. ఆయన అట్లాంటి స్కాలర్ కనుకనే విశ్లేషణాత్మక రచనలో గుర్తరమైనది దాని రచన శైలి. మంచి రచన ఎట్లాంటిది? అమ్మ పాలు తాగేలాంటి, అక్షరము అమ్మ లాంటిది, అక్షరము పాలిస్తుంది, అక్షరము లాలిస్తుంది. ఆ అక్షరం యొక్క ప్రేమిస్తేనే అది మంచి శైలిలో ఉంటేనే మనకు అర్థమవుతుంది. అర్థం కాకుండా చాలా మంది రాస్తారు, కొందరు రాస్తారు మనకు అస్సలకే అర్థం కాదు. ఈ అర్థం కాని రచన లేకుండా మంచి శైలి ఉండాలి, వినయం విషయానికి అనుగుణమైన శైలి ఉండాలి. ఎన్ని రకాల శైలి భేదాలు పిల్లలకి మనం నేర్పించాలి అని రాశాడు. విద్యార్థులు పఠనాన్ని ఆస్వాదించాలి, ఆ పఠనం నుంచి జ్ఞానం రావాలి, ఆ జ్ఞానం నుంచి విశ్లేషణ సామర్థ్యం రావాలి, ఆ సామర్థ్యం సమాజానికి ఉపయోగపడాలి, సమాజం మార్పు గురి కావాలి అని ఇన్ని విషయాలని ఆయన తాను రాసిన 2 పుస్తకాల ద్వారా చెప్పాడు. కవిగా ఆయన ఉత్తమమైన కవి, వచన రచయితగా ఆయన ఉత్తమమైన వచన రచయిత. ఈ 2 ఆయనకు ఎట్లా అర్థమే అంటే ఆయనకు ఒక జీవితం ఉంది. ఆయనకు జీవితం లేకపోతే ఇంత మంచి శైలి సాధ్యం కాదు. ఆయన జీవితం ఏమిటంటే ప్రకృతి, ఆయన జీవితం ఆ ప్రకృతిలో జీవించి ఆ ప్రకృతి నుంచి వచ్చి సాహిత్యాన్ని ఒక ఓరియంటల్ కాలేజ్ సాహిత్యాన్ని చదువుకొని ఆ సాహిత్యాన్ని కూడా నిబద్ధతతో చదువుకొని మార్పుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదువుకొని ఆ సాహిత్యం ద్వారా మనతో సంభాషిస్తున్న యాదన్న ఈ సమాజం మారాలనుకుంటున్నాడు, బాధలు పోవాలనుకుంటున్నాడు, కన్నీళ్లు లేవు ఉండకూడదు అనుకుంటున్నాడు, రక్తం చిందించకూడదు అనుకుంటున్నాడు. ఇవాళ బస్తంలో చిందిన ఆ నెత్తులు ఈ నేలది, ఆ నెత్తులు ఈ బిడ్డలది. వాళ్ళు మనలాంటి అన్నలు, మనలాంటి తమ్ముడు, మనలాంటి తల్లిదండ్రులలో ఉంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు.
మన జీవితం కోసం, మా సుఖంగా ఉండడం కోసం వాళ్ళు అక్కడ త్యాగం చేశారు. అట్లాంటి త్యాగాలు, అపురూపమైన మనుషులు ఈ నేల మీద ఒరిగిపోతుంటే వాళ్ళందరి ఆ పోరాటంలో నుంచి నేర్చుకున్న యాదను మన ముందు ఈ సమాజంతో సంభాషించే క్రమంలో ఆయనకు ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఆయన ఒక తత్వ కవి. తత్వ కవులందరూ సమాజం మారాలని కోరుకున్నారు, తమదైన పద్ధతిలో మారాలని కోరుకున్నారు. ఆటలున్నప్పుడు, అవమానం ఉన్నప్పుడు, ఊరికి దూరంగా నెట్టి వేసినప్పుడు ఈ తత్వ కవులందరూ, అయితే దళితులు లేకపోతే బహుజన కులాల నుంచి వచ్చిన వాళ్ళే, దున్న ఈద్దాస్ అని మా జిల్లాలో ఉంటాడు, ఆ దున్న ఈద్దాస్ అయినా లేకపోతే నారదాస్ అయినా వీళ్ళందరూ కూడా జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ జీవితాన్ని నేర్చుకొని, ఆ జీవితాన్ని విశ్లేషించి, ఆ జీవితం బాగుండాలని కోరుకున్న ఒక తత్వకవి అవార్డు పొందిన ఈ సందర్భంగా నేను మీతో ఈ గంటసేపు సంభాషించే ఒక సందర్భాన్ని ఇక్కడ సృష్టించినందుకు, ఆ సందర్భంలో నన్ను పిలిచినందుకు, మీ అందరికీ పేరు పేరున విన్న వాళ్ళకి, పిలిచిన వాళ్ళకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.